గైస్ వచ్చేసి మనం మిరపకాయలు చూడండి. వచ్చేసి లాస్ట్ కొత్త లాస్ట్ కటింగ్ అన్నమాట కాయలు. ఇలా ఉన్న కలర్ కానీ క్వాలిటీ పరంగా అన్ని రకాలు ఇలా ఉన్న లాస్ట్ కొత్త అయినా కానీ సైజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కాయ క్వాలిటీ ఎలా ఉంది చూడండి. కలర్ కానీ ఇలా ఉన్నదనమాట. ప్రతి ఒక్కటి మనం పాటించే నియమాలు కానీ ప్రతి ఒక్కటి ఆయిల్స్ కానీ ఇతర రకాలుగా కానీ వాడుకోవడం వలన ఇలా ఉన్నామన్నమాట కాయలు అనేది. బ్యాక్ కెమెరాతో చూపిస్తాం మీకు మనం అంతా చేసి తొక్కుతున్నాం అనమాట. ఇవి వచ్చేసి మండే మార్కెట్కి పోతున్నవి అన్నమాట. ఇలా ఉన్నావు చూడండి కాయలు క్వాలిటీ పరంగా కలర్ పరంగా అన్ని రకాలుగా కాయలు ఇలా ఉన్నవి. వచ్చేసి ఈ లాస్ట్ కాయత్ కాయలు మాత్రం ఇలా ఉన్న లాస్ట్ కాత్ కాయలు కూడా సైజు తగ్గడం లేదు, కలర్ తగ్గడం, క్వాలిటీ తగ్గడం లేదు. అన్ని రకాలుగా ఇలా ఉన్న కాయలు ఇలా ఉన్నామన్నమాట మార్కెట్కి పోతున్నవి. మనం పాటించే నియమాల వలన ఇలా కాయ కానీ ఇలా ఎన్ని కటింగ్లు. ఇది వచ్చేసి 7 కటింగ్ అన్నమాట. ఇవి వచ్చేసి 7 కటింగ్ అయినా కూడా ఇలా కాయలు క్వాలిటీ తగ్గడం లేదు, కాయ నాణ్యత కానీ అన్ని రకాలుగా బాగున్నాయి అన్నమాట. మనకు వచ్చేసి లాస్ట్ ఇవి మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్లో ఎన్ని క్వింటాల్ అయ్యిండే స్లిప్తో సహా పెడతానమాట. వచ్చేసి 7 కటింగ్ కాయలు వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి. కాయలు కాటబెట్టి దగ్గర ఉండి కష్ కాటబెట్టి వెయిట్ చూపిస్తానమాట. సెంచి కాటబెట్టినామన్నమాట. కాటబెట్టి వెయిట్తో సహా ఇక్కడ తూకం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట మార్కెట్కి అనేది. వచ్చేసి ఇలా ఉంది 50 కేజీలు 45 ఇలా పెట్టడం జరుగుతుందన్నమాట వెయిట్కున. వచ్చేసి ఇలా పెట్టడం జరుగుతుందన్నమాట. వచ్చేసి వెయిట్ ఇలా కాటతోన ఇలా అన్ని బస్తాలకు ప్యాక్ చేయడం జరుగుతుందన్నమాట. వచ్చేసి